ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసి మా అక్కలతోనే కాదు ఇండస్ట్రీ అన్ని వర్గాలతో మీటింగ్లు కండక్ట్ చేసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఇప్పుడు త్వరలో ఒక జియో కూడా ఇష్యూ చేయబోతున్నారు అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కేసీఆర్ గారికి కూడా మరీ మరీ థ్యాంక్స్ చెప్తారు ఇవన్నీ అయినప్పుడు దాంట్లోకి వస్తాయి ఇప్పుడు మధ్యాహ్నం బాలకృష్ణ గారు ఒక సంచలన కామెంట్ చేశారు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన్ని పిలవలేదు అని పిలవటం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తలసాని శ్రీనివాస యాదవ్ గారితో కూర్చుని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూర్చున్నారు అని ఆయన ధైర్యంగా సార్ ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి టీవీలో చూపిస్తే నేను తలసాని శ్రీనివాస దగ్గర కూర్చుంటా అట్లే మనం మాట్లాడేలా చూస్తాం ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసి మా అక్కలతోనే కాదు ఇండస్ట్రీ అన్ని వర్గాలతో మీటింగ్లు కండక్ట్ చేసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఇప్పుడు త్వరలో ఒక జియో కూడా ఇష్యూ చేయబోతున్నారు అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కేసీఆర్ గారికి కూడా మరీ మరీ థ్యాంక్స్ చెప్తారు ఇప్పుడు ఆ విషయం నేను మాట్లాడతాను కాంట్రో నేను ఉంటా ఇవన్నీ అయ్యేటప్పుడు మీరు అడిగినవి కూడా దాంట్లోకి వస్తాయి సార్ ఇప్పుడు మధ్యాహ్నం బాలకృష్ణ గారు ఒక సంచలన కామెంట్ చేశారు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన్ని పిలవలేదు అని పిలవటం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తలసాని శ్రీనివాస యాదవ్ గారితో కూర్చుని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూర్చున్నారు అని ఆయన ధైర్యంగా సార్ ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి టీవీలో చూపిస్తే నేను తలసాని శ్రీనివాస దగ్గర కూర్చుంటా అట్లే మనం మాట్లాడేలా చూస్తాం